బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో గత 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే దాదాపు 948 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని మండలాల్లో కూడా వర్షపాతం నమోదైంది. సగటున 31 మిల్లీమీటర్ల వర్షపాతం శ్రీకాకుళంలో నమోదైందండి. ముఖ్యంగా సారవకోట, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరి ఈ కారణంగా మరి చెరువులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో కూడా మరి వాగులు వంకలతో సహా నదులన్నీ కూడాను పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మరి ఫ్లడ్ రిలీజ్ కూడా టైం టు టైం వాచ్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. మరి అధికంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పంట నష్టం తాలూకు వివరాలను నమోదు చేయడానికి సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు తగ్గిన వెంటనే దీని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. వ్యవసాయ పరంగా ఎటువంటి నష్టం చేకూరిన అయితే వాటిని నష్టపరిహారం కోసం గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికే ఈ వాగులు గడ్డలు దాటుతూ మన జిల్లాలో పలాస మండలానికి కేదారిపురం గ్రామంకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. దయచేసి ప్రజలెవరూ కూడాను మరి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి మరి ప్రమాదభరిత స్థాయిలో ఉన్నప్పుడు వాటిని దాటడానికి ప్రయత్నించవద్దు. ముఖ్యంగా చెరువులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. మరి ఈ చెరువుల స్నానాలకు దిగడం, అదేవిధంగా బట్టలు ఉతకడం ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయొద్దని చెప్పేసి అందరినీ అప్రమత్తం చేస్తున్నాము. ముఖ్యంగా కింది స్థాయి సిబ్బంది గ్రామ వాలంటీర్లతో సహా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరూ తరచూ మరి గ్రామ స్థాయిలో కూడాను అందరికీ హెచ్చరికలు బీటాప్ టామ్టామ్ ద్వారా తెలియజేయడం కూడా జరుగుతోంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాను.